셋, 별. 생일 파티 힘내서. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను, మీకు కొన్ని విశేషాలు కూడా షేర్ చేస్తాను. నా వ్లాగ్లో కంటిన్యూ అవ్వండి. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేశాను, కర్రీ లీవ్స్ కర్రీపాకు తెచ్చిచ్చాడు ఆసిఫ్. ఇంకా అవి ఒక బాక్స్లో ఇలా వేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా కొంచెం లెమన్ రైస్ అంటే మార్నింగ్ ఎలా తింటారు అనుకున్నారు నా పిల్లలు, నా హబ్బి బాగా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకేసాను, ఇంకా పౌడర్ కూడా పెట్టేసుకుంటుంది. ఇంకా మా ఆసిఫ్ కూడా పౌడరే పెట్టుకోలేదు అనేసి పెడుతున్నానన్నమాట ఫేస్కి. ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు నా హబ్బితో పాటు. ఇంకా తను వచ్చేసి వర్క్కి పిల్లలని వదిలేసి, నేను వచ్చేసి నేనేం తినలేదు అన్నమాట బ్రేక్ఫాస్ట్. ఇక్కడ అంతా మెస్సీగా ఉంది, నాకేం అర్థమే కావడం లేదు ఎందుకు ఇలా అయిపోయిందో ఏమో. ఇవాళ తీసి క్లీన్ చేసి మంచిగా ఈ సెల్ఫ్ మొత్తం క్లీనింగ్ బ్లాక్ చేస్తున్నానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయవద్దు, ఓకేనా? సో పాపము, ఇంకా తను వచ్చేసి డివోర్స్, ఎంత డివోర్స్ తీసుకున్నా అన్ని పనులు ఆడామెనే చేసుకోలేదు అని తనకు అర్థం కాలేదు. దీనేమో చాలా హ్యాపీగా ఆ చెట్లలో ఆ వేరే వేరే ఊర్లలో మంచిగా బ్లాగ్స్ తీస్తున్నారు వేరే వాళ్ళతో. తినేమో పాపం ఒంటరిగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ లాగా వీళ్ళ వ్లాగ్స్ ఎవరు చూడడం లేదు, ఎవరు చూస్తారు ఫ్రెండ్స్? సో ది వ్లాగ్ చేస్తే ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ మనకంటే లేదు, చిన్న ఛానల్ అనుకోండి. వాళ్ళవి అంత పెద్ద ఛానల్స్ కదా ఫ్రెండ్స్, మరి వాళ్ళు ఎందుకు చూడడం లేదు? చెప్పిందే 10 మాటలు చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా వేరే వాళ్ళ మీద పడి ఏడిస్తే కానీ మనకు వేరే వాళ్ళు చూడరు. పడి ఏడిస్తే కాదు, ఏదన్నా మ్యాటర్ ఉండాలి. ఇంకా కొంచెం మ్యాటరే లేదు దాంట్లో. ఎప్పుడు కూర్చొని ఆ వంట మాత్రం చేస్తుంటాడు, ఇంకా అన్ని తిక్క తిక్క పనులల్లా చేస్తుంటాడు. దావామిని కొంచెం అలా పట్టుకోవడము అది ఇది వద్దులేండి. నేను ఇంకా చూడడమే మానేశాను. స్టార్టింగ్లో 2 వీడియోస్ చూశాను, దాంట్లో చెప్పిన విషయము మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ దాంట్లో మంచిగా వాష్ చేసేసి ఇంకా నైఫ్స్ అవల్లా పెట్టేసుకున్నానా. ఇంకా ఇటు పక్కన క్లీన్ చేయాలి, చాలా మెస్సీగా అయితే ఉంది. ఎందుకు బ్లర్ చేశాను అనుకుంటే, ఇంకా ఏదన్నా కొంచెం ఏమైనా అయింది అనుకోండి చెప్పడానికి ఫస్ట్ ఉంటారన్నమాట కొంతమంది. ఇంకా అందుకనేసి అలా బ్లర్ చేసి పెట్టాను. ఇంకా ఇలా, ఇంకా నాకు ఎందుకో వ్లాగ్స్లలో డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి, డైరెక్ట్ కనిపించాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. ఎందుకు అంటే అలా ఉన్నారు మనుషులు, మనమేం చేయలేము. వాళ్ళు చేసుకునే దాంట్లో మేము అలా పుల్లలు పెడితే ఊరుకుంటారా? క్యాజువల్గా అడుగుతాను నేను, ఎప్పుడన్నా సరే ఒక్కరి పర్సనల్ లైఫ్లోకి నేను దూరను. ఎంతవరకు వింటాను ఊరికే అలా ఉండిపోతాను అంతే, ఎవరి లైఫ్ వాళ్ళది అని. మన లైఫ్లోకి ఎందుకు అంత దూరిపోతూ ఉంటారో నాకే అర్థం కాదన్నమాట. ఎప్పుడు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం కన్నా నేను చూడండి, ఎప్పుడన్నా సరే ఎంత పర్సనల్గా నాకు ఎవరన్నా తెలిసినా కూడా వాళ్ళ జోలికే నేను వెళ్ళను. నాకేం అవసరం ఉంది చెప్పండి, ఒకరిది కనుక్కొని ఒకరికి హేళన చేసి అలా చేసి ఇలా చేసి. ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఈ ఏమంటారు, దేవుడు అనేవాడు ఎవరిది వాళ్లకు తప్పకుండా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తప్పకుండా రివర్స్ ఇచ్చేస్తాడన్నమాట. ఇంకా మనం అందుకనేసి ఎవరికి ఏం చెడు చేయము, ఎవరి జోలికి వెళ్ళము, ఎవరి గురించి బ్యాడ్గా కూడా చెప్పను నేను, నాకు అవసరమే లేదు. నా గురించి బ్యాడ్గా చెప్పిన వాళ్ళని లైట్ తీసుకుంటాను. ఇలా చెప్పారు అని చెప్పిన వెంటనే నేను చూస్తాను కదా వాళ్ళ వైపు. మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకురాళ్ళగా అందరు అలా ఉంటే నాకు కొంచెం నవ్వొస్తుంటూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ నేచరు వాళ్ళ బిహేవియర్ నాకు తెలుసు కదా. ఇంకా అందుకనేసి ఇంకా కావాల్సిననే కొంతమంది అలా ఇలా చేస్తూ ఉంటారు, అది పక్కన విషయము. అందుకనేసి మంచిగా చూడండి, ఓకే? ఎప్పుడు చెప్పేది ఒక్కటే, అందరికీ స్ప్రెడ్ చేయకండి. చేసి ఊరికే నాతో నా
ఎవరిదన్నా మనసే బాధ పెట్టినప్పుడు వాళ్ళు బయటికి చెప్పలేరు, కానీ ఆ లోపల హర్ట్ అనేది ఉంటుంది కొంచెమన్నా కొంచెము. ఇంకా ఇక్కడ వచ్చేసి నా హబ్బీ ఆఫ్టర్నూన్ వచ్చేసారు, ఈవినింగ్ టైం అలా అవుతుంది. ఆ వల్ల క్లీన్ చేసేసి నేను బయటికి వెళ్ళి అట్టి పండ్లు అవి తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వర్షం ఫుల్గా పడుతుంది, అందుకనేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తున్నాను నా హబ్బీకి. ఇంకా నేను ఒక బ్రెడ్ మాత్రమే తిన్నాను అన్నమాట, ఎందుకు అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నాను కదా, ఈ వల్ల క్లీన్ చేసేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా ఇవి నా హబ్బీకి ఇచ్చేసి వచ్చేస్తాను. ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అంటారా, సో ఇది యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసి చేయండి మీరు, సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది చూడండి. ఇది ఒక షార్ట్ కోసం తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. వర్షం చూడండి ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా వర్షంలో బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీలు ఉంటే సూపర్ ఉంటుంది. ఇంకా టీ కూడా చేసేసా, టీ తాగేసి ఆ తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ తినేసి చూడండి ఎలా ఉందో అస్సలు. వర్షము కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే, ఇప్పటిదాకా ఇంకా ఎక్కువగా పడిందన్నమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. కట్టి పండు తీసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా నాకు అక్కడ తీయడానికి కొంచెం షైనీ ఫీల్ అయ్యింది, నేను తీయలేదు, అక్కడికే స్టాప్ చేసా. ఆ తర్వాత వస్తూ చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఆనియన్స్ కట్టర్లో ఆనియన్స్ ఇలా చాప్ చేశాను, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి నిజంగా. ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను. ఇంకా చికెన్ బాగా వాష్ చేసేసుకొని చికెన్ వేసేసుకుంటూ ఉన్నాను. ఈసారి బోన్ చికెన్ తెచ్చుకున్నాము, ఇంకా ఏం చూసినా బోనే. ఇంకా ఉప్పు పసుపు వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ కొంచెం క్లిప్ మిస్ అయింది చూడండి కదా, ఇది అటు అయిపోయింది. నేనే ఇప్పుడు దాకా కొంచెం ఎడిట్ చేశాను. ఇంకా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇక్కడ నా చికెన్ వచ్చేసి చికెన్ వెళ్తుంది. ఏందబ్బా ఫస్ట్ చికెన్ వెళ్ళింది మళ్ళీ పసుపు ఉప్పు వేస్తుంది అనుకున్నారు. ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను. పర్టికులర్గా ఏం రెసిపీ మీతో షేర్ చేసుకోలేదు, ఎందుకు అంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది. మళ్ళీ చికెన్ ఏదైనా వేరే రెసిపీ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఓకేనా, నేను వేరే ట్రై చేయాలి అని ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి ఏదన్నా పాడైపోతే తినరు కదా అనేసి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది నా చికెన్ రైస్, చపాతీస్ చేశాను, చపాతీ కూడా ఉంది మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇంకా నేను తినలేదు, పిల్లలకి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇది నా రొటీన్. నెక్స్ట్ డే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి తింటున్నాను. మీకు నా బ్లాగ్ నచ్చిందా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, ఎక్కడంటే అక్కడ ఇది చేయొద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.